హైదరాబాద్ మెట్రోలో యాక్సిస్ ఫేర్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను లాస్ట్ 7 ఇయర్స్ నుంచి అందరూ సపోర్ట్ చేస్తేనే ఇంత లాంగ్ డ్యూరేషన్ లో మనం ఒక కంపెనీ లో వర్క్ చేయగలుగుతాము ఫ్యామిలీని చూస్తూ ప్లస్ వర్క్ ని రెండింటిని బ్యాలెన్స్ చేయడం కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు అమ్మాయిలే సో ఆ అమ్మాయిల్ని కూడా ఫ్యూచర్ లో నాలాగా అవ్వాలని కోరుకుంటున్నాను నాకన్నా మంచిగా ఇంకా మంచి పొజిషన్ లో ఉండాలని కోరుకుంటున్నాను దిస్ ఇస్ స్నేహ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ ఆల్ ద ఉమెన్ హ్యాపీ ఉమెన్స్ డే నేను మెట్రోలో వర్క్ చేస్తుంటాను యాజ్ అ స్టేషన్ కంట్రోలర్ అంటే స్టేషన్ మొత్తం ఒక్కరే సోలోగా మెయింటైన్ చేస్తుంటారు అంటే ఇది ఒక ఆపర్చునిటీగా నేను ఫీల్ అయ్యాను ఇలాంటి వాళ్ళు ఒక ఆపర్చునిటీ నాకు ఇచ్చారు సో నేను ఇక్కడికి వచ్చాను అంటే ఉమెన్ కి ఉమెనే సపోర్టివ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కోఆపరేటివ్గా వీ షుడ్ బ్రేక్ ద బయాస్ దట్స్ ఆల్ ఉమెన్ ఏమి జెంట్స్ కదా తక్కువ ఏం కాదు అసలు కాదు నేను అసలు ఒప్పుకోను కూడా ఆ విషయంలో నా కంప్లీట్ ఇన్స్పిరేషన్ మా మదరే ఏ కష్టం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా భయపడదు మమ్మల్ని కూడా భయపడనివ్వదు ఎక్కడికైనా వెళ్ళగలచ్చు మీరు ఏమైనా చేయొచ్చు ఎందుకు భయపడుతున్నారు మీరు అసలు మమ్మీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది మా అమ్మాయి మెట్రోలో జాబ్ చేస్తుంది మెకానికల్గా చేస్తుంది ఈ మెయింటెనెన్స్ డివిజన్లో చేస్తుంది అని చాలా ప్రౌడ్గా చెప్పుకుంటుంది మా మదర్ చాలా డేర్గా మనం వర్క్ చేయొచ్చు ఎక్కడైనా సరే వర్క్ చేయడం కానీ ఎవరితోనే మాట్లాడడం కానీ భయపడకండి మెయిన్ వర్డ్ చెప్తున్నాను భయపడకండి బీ డేర్ నేను టెక్నికల్గా 56 స్టేషన్స్ హ్యాండిల్ చేస్తాను ఇట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఉమెన్ అందరూ ఇన్స్పైర్ అయ్యి అవును మనం చేయగలగాలి అన్న ఫీలింగ్తో ముందుకెళ్ళాలి అని నేను అనుకుంటాను హ్యాపీ ఉమెన్స్ డే టు ఎవ్రీవన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ నా పేరు విజయలక్ష్మి నేను స్టేషన్ కంట్రోలర్గా లాస్ట్ 4.5 ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను అంటే మాకు కొంచెం ప్రౌడ్ అనిపిస్తుంది ఎందుకంటే బయట అందరూ చేసేది కాకుండా మేము కొంచెం డిఫరెంట్గా పనిచేస్తున్నాం కాబట్టి ఇది చేస్తాము ఇది చేయలేము అని కాకుండా అందరూ ఈక్వల్ లేడీస్ అయినా చేస్తారు జెంట్స్ అయినా చేస్తారు సో మనం ముందు ఒక స్టెప్ ఫార్వర్డ్ వేయాలి అని నేను అనుకుంటున్నాను మై నేమ్ ఇస్ ప్రియాంక ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ ట్రైన్ ఆపరేటర్ సిన్స్ 2.5 ఇయర్స్ హియర్ అండ్ యాజ్ ఎ ట్రైన్ ఆపరేటర్ ఎవ్రీడే ఈజ్ ఏ టాస్క్ అంటే అంతమంది ప్యాసింజర్స్ని వారి డెస్టినేషన్కి సేఫ్గా తీసుకెళ్ళి అండ్ ట్రైన్స్లో ఫాల్స్ వచ్చినప్పుడు రన్నింగ్లోనే మేము ట్రబుల్ షూట్ చేస్తాము ట్రైన్ ఎక్కడ ఆపకుండా సో అలా డెస్టినేషన్కి తీసుకెళ్ళి అవి చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా దృష్టిలో ఉమెన్ మెన్ అనే డిఫరెన్షియేషన్ ఏం లేదు మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్లీ సేమ్ నా పేరు సంధ్య నేను 1 ఇయర్ అవుతుంది ఇక్కడ మెట్రోలో జాయిన్ అయ్యి నార్మల్గా ఉమెన్ అంటే అందరు ఏమనుకుంటారు ట్రైన్ నడుపుతున్నదంటే అసలు ట్రైన్ నడపగలరా మీరు అమ్మాయి ఉన్నారు అట్లా అని అంటూ ఉంటారు నార్మల్గా విలేజ్లలో ఎట్లా ఉంటుంది అమ్మో ట్రైన్ నడపడమా చాలామంది ఎక్కుతూ ఉంటారు అసలు ఎట్లా నడుపుతారు అది అని అంటూ ఉంటారు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాల్సి మా పేరెంట్స్కి అంటే మా పేరెంట్స్ నన్ను ఒక అబ్బాయిగా పెంచేసి ఇక్కడికి పంపించేసి నువ్వు యూ క్యాన్ నువ్వు అన్నీ చేయగలవు అనే హోప్ వాళ్ళకు ఉంది లోక పైలట్ని అయితే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాయి ఎందుకంటే చాలామంది ప్యాసింజర్స్ని వాళ్ళ గమ్యానికి చేరడం అది హ్యాపీగా ఉంది నాకు చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం అంటే ఏ బండి వచ్చినా నడిపించడము దాన్ని ఎలా నడిపించడం అని బాగా చూసుకునేదాన్ని నేను ఆటో నేను చిన్నప్పుడు నాన్న ఆటో నడిపిస్తాడు తను చూస్తూ నేను డ్రైవ్ నేర్చుకున్నాను ఇప్పుడు నాకు అదే ఉపాధి అయ్యింది ఒక అమ్మాయి బండి నడిపిస్తుందంటే అందరు వింతగా చూడటము కొద్దిగా నాకు ఇబ్బంది అనిపించింది కానీ ఆ ఇబ్బందిలో నుంచి ఆ ఇబ్బంది ఏమో కానీ నా ఫ్యామిలీ నేను ఇది నడిపిస్తేనే నేను హ్యాపీగా ఉంటాను నా పిల్లలు హ్యాపీగా ఉంటారు అనేది ఒకటి మైండ్లో పెట్టుకున్నాను మహిళలు ఇంకా డెవలప్ అయితే ఇంకా బాగుంటుంది అది ఏంటంటే దానికి ఒక అర్థం ఉంటుంది నేను ఇది చేస్తా నాకు ఎవరి సపోర్ట్ లేకుండా నేను చేయగలుగుతా అన్న రోజే నిజమైన మహిళా దినోత్సవం జరగాలి అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు జొమాటోలో చేరడానికి ఫస్ట్ నేను చదువుకోవడానికి హైదరాబాద్కి వచ్చిన మా ఫ్రెండ్ ద్వారా చదువుకు ఎక్కువ ఖర్చు అవుతుంది అన్నప్పుడు నేను పాల ప్యాకెట్లో వర్క్ చేసుకుంటూ అట్లా కాలేజ్కి వెళ్ళేది సెకండ్ టైం లాక్డౌన్ పడే టైంలో నేను చేస్తున్న జాబు సరిపోదు మార్నింగ్ 6 to 10 వరకే మిల్క్ షాప్లో కూర్చోవడం అంటే నాకు సరిపోదు అనుకుని నేను ఈ జొమాటోను చూజ్ చేసుకోవడం జరిగింది కాలేజ్ వచ్చేసి ఒకటే మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్ సెక్షన్ ఉంటుంది మార్నింగ్ మొత్తం జొమాటో చేసుకొని ఆఫ్టర్నూన్ సెక్షన్ కాలేజ్కి వెళ్ళేది ఇప్పటి వరకు ఇట్లాంటి బ్యాడ్ కామెంట్స్ కానీ ఎవరు కానీ ఇట్లా ఎగతాళి చేయడం జరగలేదు నన్ను ఎప్పుడు చాలామంది అప్రిషియేట్ చేయడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామని చెప్పేసి అన్నారు ఇంత ఇప్పటి వరకు అయితే నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు చాలామంది ఫస్ట్ కాల్ చేస్తారు అంటే చెప్పండి బాయ్ ఎక్కడ ఉన్నారు ఎంత లేట్ అని అన్నప్పుడు సార్ వస్తున్నా సార్ అని నా వాయిస్ అమ్మాయి వాయిస్ వినడంతోనే మేడం అమ్మాయిలు కూడా చేస్తున్నారు ఆ జొమాటో సారీ మేడం మీరు నెమ్మదిగా రండి అని చెప్పేసి అన్నాడు వాళ్ళు హ్యాపీ ఉమెన్స్ డే ప్రతి ఒక్కరికి